ఏడి వణియదా పొనియది, ఏడికన్నా కొనమనసరికి లొల్లి పడుతుంది. నేను అవన్నీ వేసినట్టుగా ఈ పనికి నా వారేద్దు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏదన్నా ఏది బతుకుతా అనుకుంటే బతకలేదా, బతికినది లొల్లి పెడుతుంది, ఒకటే లొల్లి పెడుతుంది. నన్ను వేసుకొని ఈ ముసరికి నా వారేది వచ్చింది. ఏమి ఏనిచ్చి పాడైతే లేదు మనిషి, ఏం చేయాలి, కొట్టుకపోతుంది అట కేరళ. ఆ కేరళకు పోయి నేను పని చేసుకుని వస్తా, ఏదో ఒకటి నాలుగు వద్దు నాకు పని వస్తుంది కదా, నాకు పని వస్తుంది నేను చేసుకుంటా అంటే పోనీసరాదు ముసల్ని. ముసల్ని పోనీయకపోతే నీ కష్టం చేసుకొని బతుకు, బతకాలి కదా. అస్సలు నన్ను పోనీసలేదు ముసల్ని, ఏడిపోతే రాత్రి నుంచి ఒకటే లలి పెడుతుంది, ఏ పని చేయనిస్తలేదు నన్ను. నీ కష్టం చేసుకొని బతుకు. అమ్మో జరి చెప్పే జర నువ్వన్న చెప్పు ముసల్దానికి, ఏ పని చేసినా నన్ను ఏనిస్తలేదు చెప్పు. మిత్ర సరి చెప్పు, ఈ తాత నీ అది ఏం చెప్పినవా నువ్వు, కాదురా బాల్చిందా, ఏం చేయాలి చిన్నమ్మా, నన్ను ముసలి ఏమన్నా పని చేయనిస్తుందా, ఏం పని చేయనిస్తలేదు అమ్మా. ఏం చేయాలి, ఆ కిరణ కొట్టుకొని పోతుందట, ఏడు కాడికి జనాలు వడదలు వచ్చి తినడానికి తిండి దొరకలేదు, ఏం దొరకలేదు, అరగోదా పడుతుర్రు. నేను ముసల్దానికి చెప్పిన రసమ్మా, ముసల్దానికి నేను చెప్పిన దిరా ఎట్లా చేసన్నా పోతానే కిరణ పోయేస్తానే అంటే నువ్వు నా మాట సాగరిస్తుందా, సాగనిస్తలే చిన్నమ్మ, రాత్రి నుంచి ఒకటే లొల్లి పెడుతుంది, అస్సలు సాగనిస్తలేదు నా మాట. ఎంత దూరం పోతా అంటున్నావు, మరి ముసలమ్మ ఆగం కాదా, ముసలమ్మకి ఏమైతుంది, లేరా నువ్వు అసలు ఇటు పక్క చేపలకు చూసుకుంటూనే ఉంటావు కదా, పోతానే ఉంటావు కదా, పోయేస్తానే ఉంటావు కదా. కాదు నరసమ్మ, నువ్వు తిండి లేక తిప్పలు లేక కొట్టుకపోతున్నాట, హైదరాబాద్కి రాడావు పన్ను మీద పన్ను పోయినాయట, హైదరాబాద్కి వెళ్ళి ఈ బట్టలు అవోటి ఇవ్వటి అన్ని తీసుకుపోయి ఆడ సాయం చేస్తున్నారట. నేనేమైనా కట్టగితే బట్టలు గిట్ట తీసుకుపోయి ఇస్తాను, నాకే తొడుక్కొని అయినా సరే ఏదో ఒకటి పని చేస్తాం అనుకున్నా. ముసలమ్మని ఇతలమ్మని ఏడన్నా చేసేది అమ్మా, మా దోస్తుగాలందరూ పోతుర్రు, ఆ సాంగ్యాడు నరేష్ గాడు వెంకటి గాడు అందరట తిరల పోతుర్రాట. కేరళకి ఎందుకురా, ఎందుకురా కేరళకి ఎందుకురా అంటే ఎటు రామా నువ్వు, ఎప్పుడు ఈ ఊళ్ళోనే ఉండి చస్తావురా నువ్వు, ఏ పని చేత కాదురా నీకు అని తిడుతున్నారు. నేనేమైనా పని చేసి వస్తానా కేరళకన్నాట, అసలాట కంబర్ దొరుకుతలేరాట, పని చేస్తుండే లేరాట, తినడానికి తిండి బట్టలో గిట్టలో అంటే తీసుకుపోయిన వాళ్ళు మస్తుగా అది చేస్తున్నారట, కానీ పని చేస్తే అసలే దొరుకుతలేరాట. ఓ నెల వద్దులో పాటు ఉండి ఆడ పని చేసుకొని ఆడ సాయం చేసినట్టుంటా, నాకు పని వచ్చు కదమ్మా అంతో ఇంతో, నేనేమన్నా వాళ్ళకు అది చేస్తానా, ఏ నెల వద్దుల పాటు ఉండి నాకు అంతో ఇంత ఫాన్ వచ్చు, ఆ పైపుల ఫాను ఆ ఫాను ఈ ఫాను చేస్తా, ఇంత ప్లంబర్ ఫాన్ వస్తుంది, ప్లంబర్ వాళ్ళు లేరా అట ఆడ వస్తురంట, ప్లంబర్ వాళ్ళు మేసరి ఫాని కూలిపోయిన వాళ్ళు కాలిపోయిన వరదలు వచ్చి కొడుకపోయిన ఇల్లు ఉన్నాయి కదా, ఆ కొడుకపోయిన ఇళ్ళకు మరమ్మతులు చేసుకుంటారు కదా, ఇంకా మరమ్మతులో ఆ మత్తులో ఈ మత్తులో ఏదో వచ్చి ఫన్ వచ్చు కదా నరసమ్మ, చిన్నమ్మ ఫన్ వచ్చు కదా నాకు, ఏదో చేసుకుంటా నాలుగు రాళ్ళ కోసం కాదు, అక్కడ పోయి సేవ చేసి వస్తాను నేను, పని చేసి వస్తా. అందరు ఆట ఓ దేశంలో మన దేశం మొత్తం మీద 600 కోట్ల రూపాయలు ఇస్తే ఎవరో నాట, బయట దేశం వాళ్ళు 700 కోట్లు ఇచ్చిందట, పెద్దసారి 600 కోట్లు ఇచ్చినట, మన సారు సారు కూడా 25 కోట్లు, సీఎం సార్ ఉన్నాడు కదా కేసీఆర్ సారు 25 కోట్లు ఇచ్చినట, సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు కోట్ల కోట్లు ఫజలు ఉమ్మడి ఇచ్చినట, మస్తు ఫజలు ఇచ్చినట. ఓ ఈడికెళ్ళి రవీంద్ర భారత్ గారికి అది బట్టలో బట్టలు అన్ని సమాన్లు బడిపాసాలు బట్టలు అందరూ పంపిరాట, వచ్చాడు సమానం పంపిరాట, అందరు తీసుకుపోయి ఆడ తీస్తాడు, మరి అందరు తీసుకుపోయి ఆడ వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసేవాడు కావాలి కదా, పని చేసేవాడు కావాలి, ఇచ్చేటాడు మాగుండడు కానీ చేసేవాడు లేడాట. అందుకే ఈ ఫెట్టన్న చేసి నరేష గారు పోదాంరా కేరళకు పోదాంరా మనము పని వద్దులు పని చేసుకొని వద్దాంరా అని చెప్పిర్రు, చెప్తాం ముచ్చని నన్ను సాగరిస్తలేదు నరసమ్మ, అస్సలు సాగరించి పాడైతే లేదు, ఎట్లన్నా చేసి పోయేస్తా, ఏమన్నా చేసి ఆ నరేష గారేమో చేసేవా చేసుకుంటే బతకటండు రా ఫోన్ అవరా అంటుండు, అందుకే నేను పోతా, ఏమన్నా చేసి పోయేస్తామ్మా నేను పోయేస్తా, వీళ్ళు వీళ్ళ మాటలు పట్టుకొని ముసల్దాని మాటలు పట్టుకుంటే ఆగమైతే నేను ముసల్దాని మాట పట్టుకునే పట్టుకున్నా, నువ్వు చూసుకుంటున్నారు అప్పుడప్పుడు ఆ మాటకో ఈ మాటకో జరా చిన్నవా పన్నవా ఉన్నావా అని అరుచుకుంటున్నారు ముసలమ్మ, బాల్చిందమ్మ ఏం సప్పడే అయ్యావు నువ్వు, నేనేమన్నా నువ్వు ఎటైనా పోయినప్పుడు కాకే ఏదైనా పోయినప్పుడు మదలిచ్చిరానా, నేను చూసేస్తాను, నేను చూసి పని చేసేస్తాను, నేను వద్దుల పాటు పని చేస్తావా, నేను వద్దుల పాటు అమ్మో అటువంటి పాపం ఎవరికి రావద్దమ్మా, ఎవరికి రావద్దు అటువంటి వరదలు పాడు కాను, ఓ తక్కువ వరదలా వరదలు వరదలు వచ్చాయి.
పోయింది ఆట మొత్తం. భగవాన్ కూడా రావద్దు కసోటి పాపం. సాయం చేసి రావాలి. నాకు వచ్చిన పని నేను చేస్తా అమ్మా. నాకు మొబైల్ ఫోన్ వస్తుంది, నేను ఏదైనా మేజర్ ఫోన్ వస్తుంది, నరేష్ గారిని పట్టుకొని పోయి చేస్తా, ఏదైనా చేసేస్తా అమ్మా. మరియు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి.